హాయ్ ఫ్రెండ్స్, VCTech స్వాగతం. ఈరోజు వచ్చేసి మన వన్ నెక్ బెట్లో అడ్వాన్స్ బెట్ చూపిస్తుంది కదా, చాలామందికి అయితే చూపిస్తుంటుంది. ఈ అడ్వాన్స్ బెట్ ఏ విధంగా వాడాలి, ఈ అడ్వాన్స్ బెట్ వల్ల మనకి ఏమైనా లాసా లాభమా అనే దాని గురించి అయితే ఈ వీడియోలో అయితే ఫుల్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందు వచ్చేసి ఈ వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. లాస్ట్ వరకు చూస్తేనే మీకు ఏదైనా అయితే క్లియర్గా అయితే అర్థమవుతుంది. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ఈ స్క్రీన్ పైన కనబడుతున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వాట్సాప్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్లో చాట్ చేయొచ్చు, లేదా కామెంట్ అనే చేయొచ్చు, మీ చాయిస్ అన్నమాట. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తప్పకైతే రిప్లై ఇస్తాను. ముందుకు వచ్చేసి ఈ అడ్వాన్స్ బెట్ ఎప్పుడు ఇస్తుంది అనే దాని గురించి అయితే తెలుసుకుందాం. ముందుకు వచ్చేసి చాలామందికి తెలియదు ఏమంటే, ఈ వన్ అడ్వాన్స్ బెట్ వచ్చినప్పుడు మనం ఏదైనా విన్ అయినప్పుడు అమౌంట్ చాలామందికి అయితే పని లేకుంటుంది. అది ఎందుకు వల్లేదు అనే దాని గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుకు వచ్చేసి చూద్దాం. ముందుకు వచ్చేసి చాలామంది ఈ అడ్వాన్స్ బెట్ ఎప్పుడు వస్తుందంటే, సపోజ్ మనం ఒక 5000 కానీ, తర్వాత వచ్చేసి ఒక 10000 కానీ ఎక్కించుకున్నప్పుడు, లేదా 3000 ఎక్కించుకున్న 2000 ఎక్కించుకున్నప్పుడు వస్తుంది. అంటే ఎలా అంటే, ఎక్కువ బెట్స్ ఉన్నారు, మినిమం వచ్చేసి 3-4 బెట్స్ వేసినప్పుడు మనకి ఇది అడ్వాన్స్ బెట్ అనేది రావడం జరుగుతుంది. ఈ అడ్వాన్స్ బెట్ వచ్చినప్పుడు మనం ఈ అడ్వాన్స్ బెట్ పడాలంటే ఏం చేయాలంటే, ముందుగా చూడండి, ఈ అడ్వాన్స్ బెట్ ఎంత అంటే, మనం 4 బెట్లు వేసాం కదా, 4 బెట్లు వేసినప్పుడు సపోజ్ ఒక్కొక్క బెట్ 1000 రూపాయలు అక్కడ అనుకున్న 4000 అనమాట. 4000కి మనకి మినిమం వచ్చేసి 2000 అడ్వాన్స్ బెట్ అనేది రావడం జరుగుతుంది అన్నమాట. 2000 అడ్వాన్స్ బెట్ వచ్చినప్పుడు ఈ అడ్వాన్స్ బెట్ వలన మనము వేరే దానికి వేసినప్పుడు ఆ 4 లాస్ అయినా మనకి ఈ అక్కడ 4 బెట్స్ అయితే వేసాం కదా, 4 అంటే ఒక్కొక్కటి పోయి అన్నప్పుడు 4 బెట్స్ అయితే వేసాము, 5వ బెట్ మనకు అడ్వాన్స్ బెట్ 2000 ఇచ్చినాడు, ఈ 2000 తీసుకువెళ్ళి వేరే దాని మీద అడ్వాన్స్ బెట్ అయితే వేసావు, వేసినప్పుడు ఇది గెలిచినావు కానీ అది ఓడిపోయినావు అన్నప్పుడు నీకు ఇక్కడ పేడ్ చూపిస్తుంది కానీ అమౌంట్ అయితే పడదు. ఎందుకు పడలేదంటే, అక్కడ మన అకౌంట్లో మినిమం అనేది ఒక 1 రూపీ 2 రూపీస్ అన్నా ఉండాలి అనమాట. 1 రూపీ 2 రూపీస్ ఉంటే అక్కడ లాస్ అయినా ఇక్కడ మనం అడ్వాన్స్ బెట్ విన్ అయినప్పుడు మన అమౌంట్ అనేది మన అకౌంట్లో డిపాజిట్ అవుతుంది అనమాట. చాలామంది తెలక ఏమంటారంటే, అన్న నాది నేను అడ్వాన్స్ పెట్టేసిన గెలిచాను కానీ నాకైతే అమౌంట్ పడలేవంటారు. కానీ ఒక మైండ్ ప్రకారం ఆలోచించండి, దీంట్లో ఏంటంటే మినిమం అమౌంట్ దాంట్లో 1 రూపీ అని ఉండాలి. మొత్తం సపోజ్ మనము అక్కడ మొత్తం 5000 ఎక్కించామనుకోండి, 5000 ఎక్కించాం కదా, అక్కడ 4900 వేసినప్పుడు 100 రూపాయలు ఇక్కడ ఉంది కదా, ఈ 100ల అడ్వాన్స్ బెట్ వచ్చేసి మనకి ఒక 9900 చూపిస్తుంది. 9900 అన్నప్పుడు మనము అక్కడ 9900 చూపించినప్పుడు మనం 1800 వేయాలి, వేస్తే ఇక్కడ మనకి 100 రూపీస్ అనేది మన అకౌంట్లో అలానే ఉంటుంది అన్నమాట. అలా ఉన్నప్పుడు మనం అక్కడ లాస్ అయినా ఇక్కడ ఈ మన అకౌంట్లో ఉంది కదా మెయిన్ 1 రూపీ అని ఉండాలి. 0 ఉందనుకోండి మన అమౌంట్ అనేది ఈ అడ్వాన్స్ బెట్ మీద విన్ అనేది అమౌంట్ అయితే పడదన్నమాట. ఈ విధంగా అన్నమాట చాలామందికి తెలక ఇదే అనమాట. లేదు మనం అలాంటప్పుడు దీంట్లో లేదు, దాంట్లో అవి లాస్ అయినాయి కానీ అడ్వాన్స్ బెట్ గెలిచే మూమెంట్ ఉంది, అది క్రికెట్ కావచ్చు, ఫుట్బాల్ కావచ్చు, ఏదైనా కాదు ఎనీథింగ్, అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం ఏమనే స్పాట్లో డిపాజిట్ చేసేయాలన్నమాట. స్పాట్లో ఇమ్మీడియట్లీ, అంటే సపోజ్ అది ఒక గంట ముందు గంట క్రితం ఒక గంట అయినాక అయిపోతుంది మ్యాచ్, విన్నింగ్ అయినాం అమౌంట్ అయితే పడతాయి అనగా మనం ఇక్కడ ఒక 500 కానీ ఒక 1000 కానీ మన అమౌంట్ అనేది దాంట్లో డిపాజిట్ చేసేస్తే ఏమన్నా పడినాయనుకోండి మన ఆ విత్ ఆ విన్నింగ్ అడ్వాన్స్ బెట్ విన్ అయినప్పుడు ఆటోమేటిక్గా మన అకౌంట్లో యాడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఉంటాయి. ఈ ట్రిక్ చిల్లక చాలామంది అయితే డబ్బులు లాస్ అయ్యి ఉంటారు, కానీ ఈ ట్రిక్ అయితే యూజ్ చేసుకోండి. చాలామంది ఈ అడ్వాన్స్ బెట్ కూడా ఎప్పుడు ఇస్తారంటే, మనము మినిమం 4-3 బెట్లు వేసినప్పుడు మనకి ఈ అడ్వాన్స్ బెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. చాలామందికి ఇదే విషయం గమనించాలి. చాలామంది ఏమంటారంటే, నాకు చాలా అయితే కామెంట్లు అయితే చేస్తున్నమాట, అన్నా నేను అడ్వాన్స్ బెట్ అయితే విన్ అయినాను కానీ అమౌంట్ అయితే పడలేదు అంటారు. కానీ అలాంటప్పుడు ఏమంటారంటే, ఈ వన్ బెట్ ఫేక్ కోడ్ అది ఇది అంటారు, కానీ అది దాని ప్రాబ్లం కాదు. మినిమం అమౌంట్ అనేది మనకి అక్కడైతే ఉండాలి అనమాట. మన వ్యాలెట్లో అయితే మినిమం అమౌంట్ 1 రూపీ కానీ 2 రూపీస్ ఉన్నా ఖచ్చితంగా ఏదైతే ఒక 0 అయితే ఉండకూడదు అనమాట. అలాంటప్పుడు అయితే మనకి మనం అమౌంట్ విన్ అయినప్పుడు అడ్వాన్స్ పెట్టుకొని మన అమౌంట్ అయితే యాడ్ అవుతుంది అనమాట. ఇలా కాకుండా మళ్ళీ
మనం 2000 అడ్వాన్స్ పెట్టిచాడు అక్కడ 4000 మనం వేశాం అది లాస్ అయినాం ఇది లాస్ అయినప్పుడు మనకి అకౌంట్ లో ఏమన్నా కట్ అయితే అవుతావా అంటాడు అలాంటివి ఏమైతే నెక్స్ట్ టైం ఏమన్నా ఎక్కిచినప్పుడు కట్టింగ్ అవుతావా అంటారు అలాంటివి అయితే ఏం కావాలన్నమాట అది అడ్వాన్స్ పెట్టాలన్నమాట మనం ఎక్కిచినప్పుడు అది బోనస్ తో నీకు ఒక ఛాయిస్ అనేది ఈ వనేజ్ మెథడ్ అయితే ఒక ఛాయిస్ అనేది ఇస్తాడన్నమాట ఆ ఛాయిస్ ని ఒక పర్ఫెక్ట్ గా యూజ్ చేసుకున్నావు అనుకోటి అక్కడ నుంచి నీ మలుపు అనేది మళ్ళీ వేరేలాగా లాగుతుంటాం మరి చాలా మంది ఒక్కొక్కసారి ఒక 10,000 పోగొట్టుకొని లాస్ట్ మూమెంట్లో మళ్ళీ వాళ్ళు ఇచ్చే ఏమంటారు వాళ్ళు ఇచ్చే అడ్వాన్స్ పెట్టుకొని మళ్ళీ పికప్ ఇస్తున్నారు కూడా చాలా మంది అయితే ఉన్నారు దాంట్లో కూడా నేను ఒకరిని నేను కూడా చాలా అయితే అలా చేశాను అనమాట ఈ విధంగా అనమాట చాలామందికి అయితే ఈ విషయం తెలియదన్నమాట ఈ ట్రిక్స్ అయితే ఫాలో కావండి ఫాలో అయితే మీ అడ్వాన్స్ పెట్టి వలన మీకు ఎలాంటి అయితే ప్రాబ్లం ఉండదు మీకు ఒకవేళ లాస్ వచ్చినా కూడా మీ అమౌంట్ అయితే కటింగ్ అయితే కావాలన్నమాట ఒకవేళ కటింగ్ కావాలంటే ఇక్కడ చూడొచ్చు మనము ఇక్కడ ఈ మ్యాచ్ విన్ అయిన తర్వాత అక్కడ మనకి 4 బెట్ చేసాం కదా అక్కడ మ్యాచ్లు విన్ అయినప్పుడు ఇక్కడ లాస్ అయ్యి ఇప్పుడు మన అడ్వాన్స్ బెట్ లాస్ అయ్యి అక్కడ విన్ అయినా అనుకోండి అప్పుడు ఆ అమౌంట్లో అయితే ఈ మనం వేసిన 2000 అయితే కటింగ్ అవుతుంది అది లాస్ వచ్చి ఇది లాస్ వచ్చింది అనుకో మనకి అమౌంట్ అనేది ఎలాంటి మనకి కటింగ్ గిటింగ్ అయితే కావాలన్నమాట అంటే నెక్స్ట్ టైం మనం డిపాజిట్ చేసేటప్పుడు కూడా మన అమౌంట్ అయితే వాళ్ళు టచ్ చేయరన్నమాట ఈ విధంగా అనమాట ఫ్రెండ్స్ నా వీడియో నచ్చినైతే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తే నేను ఇలాంటి మరిన్ని వీడియోస్ తయారు చేయగలుగుతాను నాకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి లేదా నా వాట్సాప్ నెంబర్ షేర్ చేయండి.